యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. దయచేసి అందరం కూడా తిమోతి పత్రికలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. తిమోతి పత్రికలో నుంచి ఒక మాట, మొదటి తిమోతికు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ్రువైన మా తండ్రి, సర్వాధికారి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఘనమైన నా దేవా, కృపగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన, నీ దాసుడు ఇక్కడ మాట్లాడుతుండగా మీరే మీ అభిషేకం ఇచ్చి వచనములో నుండి మా అందరితో మీరు మాట్లాడవలసిందిగా మాకు విన్నపమును తెలియజేసుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదవబడిన లేఖన భాగములో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఆదాము, అవ్వ. అవ్వ మోసపోయిందంట, ఆదాము మోసపోలేదంట. ఎలాగో మీరు చెప్పండి నాకు. అసలు మీకు ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మీకు గుర్తుంది కదా, అవ్వ మోసపోయింది, ఒప్పుకుంటాం. సాతాను అవ్వను మోసపరిచాడు, మనకు అది తెలుసు. మరి మోసపరిచినప్పుడు ఆ పండ్లు తీసుకొచ్చి భర్త అయిన ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము మోసపోలేదు కదా, మరి ఎందుకు తిన్నాడు? దేని కొరకు తిన్నాడు? పాపం మనం ఏమనుకుంటామంటే, మొదటగా బైబుల్ చదివినప్పుడు కొంతమంది ప్రసంగికులు కూడా సాతాను అవ్వను మోసపోతే అవ్వ భర్తను మోసం చేసింది అనుకుంటారు. లేదయ్యా బాబు, ఆదాము మోసపోలేదంటే మరి ఎందుకు తిన్నాడు అనే ప్రశ్న వస్తుంది. ఏదో అవ్వస్తే ఇంకా ఆ టైంకి భార్య ఇచ్చింది కదా తినేసాడు, అంటే మోసపోయినట్టే కదా భార్య చేతిలో, మరి ఎందుకు తిన్నాడు అని అంటే కొంతమంది దానికి ఒప్పుకోక, ఈ వచనం తెలియక, కొత్త నిబంధనలో వచనం ఉన్నదని సంగతి తెలియక, సాతాను ద్వారా అవ మోసపోయింది, అవ ద్వారా ఆదాము మోసపోయాడు అని చెప్పుకుంటున్నాడు ప్రసంగం. అలా కాదురా బాబు, తిమోతి పత్రికలో పౌలు చెప్పాడు ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపోయింది అని. నాకు బైబుల్ చదివినప్పుడు ఫస్ట్ టైం బైబుల్ చదివినప్పుడు తినొద్దన్న పండు తిన్నందుకే ఈ లోకంలో ఇన్ని శ్రమలు వచ్చేసాయా? మరి అలాగైతే ఇప్పుడు లోకంలో ఎలాంటి పాపాలు జరుగుతున్నాయి, ఎంతెంత ఘోరాలు జరుగుతున్నాయి, మరి దీన్ని బట్టి ఇంకెంత శపించబడాలి ఈ నేల? ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో కొందరు దుర్మార్గులు 8 సంవత్సరాలు పాపను రేప్ చేసేసారు గుడిలో. 6 రోజుల నుంచి డ్రగ్స్ ఇచ్చి 6 రోజులు రేప్ చేసి ఆఖరికి చంపి పడేశారు. ఒకవేళ మనం ఆదాము చేసిన పాపాన్ని, అవ్వ చేసిన పాపానికి దీన్ని చూసుకుంటే ఏదిరా బాబు పెద్ద పాపం అంటే ఎవడైనా ఏం చెప్తాడు ఆదాముది పెద్ద పాపం అంటారా? ఒక పండు తినొద్దన్నందుకే మీ దేవుడు ఇంత శక్తి తీసుకొచ్చాడేట్రా, ఇదేం దేవుడు రా అని కొందరు మతోన్మాదులు కూడా మాట్లాడొచ్చు. వాళ్ళకి అవకాశం దొరికింది కదా ఇప్పుడు ఇక్కడ. అసలు ఆదాము చేసిన పొరపాటు ఎంత పెద్ద పొరపాటు మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే, ఆదాము పాపము చేయకముందు ఆదాముకి దేవుడిచ్చినటువంటి ఏదైనా తోటలో జీవితం, ఎంత అపురూపమైన జీవితం అదే మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా వాళ్ళు కష్టపడి పని చేయవసరం లేదు, ఉద్యోగాలు చేయవసరం లేదు. ఈరోజు మనం ఉద్యోగానికి వెళ్ళాలంటే ఆదివారం చర్చ అయిపోయి ఇంటికి వస్తాం సంతోషంగా, మండే డ్యూటీ కంటే ఎలా ఉంటారో చెప్పండి. ఆ రోజు మండే డ్యూటీకి సాటర్డే డ్యూటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సాటర్డే ఉత్సారగా వెళ్ళగలుగుతాం కొద్దిగా, కానీ మండే డ్యూటీ అంటే వారం ఎదురు చూస్తాం. సాటర్డే డ్యూటీ అంటే నెక్స్ట్ డే ఆఫ్ కాబట్టి ఈరోజు కొద్దిగా ఉత్సారగా ఉంటుంది మనకి కదా. అసలు ఈ శ్రమలే లేవు వాళ్ళకి ఏదైనా తోటలో.
మనం ఇంత కష్టపడి రూములకు వచ్చిన తర్వాత మా ఇప్పుడు వండుకోవాలా అంటే, కొంతమంది వంటలు లేవనుకోండి, సరిగ్గా తిండి కూడా లేదు పాపం వంట లేకపోవడం. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకోవాలి, వండుకోవాలి, మా పార్ట్నర్ వండకుండా వెళ్ళిపోయాడు, ఆడిల గెలిపాడని ఈడల గెలిపాడని మాట్లాడు. మనకి వంట బాధ ఇక్కడికి వచ్చాక తెలిసింది, కానీ ఇండియాలో ఉన్నప్పుడు తెలిసింది ఏంటండి చెప్పండి. ఒకప్పుడు మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి చికెను మటను అట్లలో పెట్టి పెంచింది బాగా. ఎప్పుడైనా జారు చేస్తే ఏటమ్మా అది నేను తిన్న ఈరోజు అని అంటే, ఇంకప్పటికప్పుడు ఇంట్లో ఏమైనా ఉంటే ఏ పీసు ఫ్రై చేసో లేకపోతే ఎగ్గో ఉడకపెట్టిస్తే తినేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆ చారు పరవన్నం తెలుసు అసలు. అమ్మ ఎవడైనా చారు చేస్తే చాలరా బాబు, బ్రతికే వచ్చనిపిస్తుంది బాబు. ఎంత కష్టపడి ఉన్నా మనకు వాళ్ళ విలువ తెలిసేలేదు. ఇంతకుముందు ఎవరికైనా ఏదైనా కష్టం అంటే ఇది కష్టపడి తెలియంటే ఇటు పెళ్లి చేసేయాలరా అని అనేవారు కదా. ఇది కష్టం అంటే ఏడు తెలియాలంటే తల్లిదండ్రులు విలువ తెలిసారంటే ఇటు ఫారెన్ పంపించారు అది తెలుస్తుంది అది. అక్కడికి వెళ్ళాక కొంతమంది దుబాయ్ వెళ్ళాక అమ్మ మా అమ్మ చేతి వంట తిని చాలా కాలం అయిందని దీని ఒక ఫేస్బుక్లో లైవ్లు ఇచ్చిన ఉన్నారు. ఇప్పుడు వంట చేసుకునే పని లేదు వీళ్ళకి. ఇప్పుడు మన చేతుల నిండా డబ్బులున్నా నచ్చిన తిండి తినగలమా? పలాన దగ్గర బిర్యానీ బాగుంటుంది కానీ బ్రదర్ అటు దగ్గర 10:30 పలాన నోటి దగ్గర 3 డాళ్ళే కొద్ది టేస్ట్ లెస్టర్ మరి అయినా ఏం చేస్తాం, 3:30 అయినా అది తినేస్తాం. డబ్బులు పెట్టుకోవసరం లేదు, ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఏదైనా తోటలో నచ్చిన ఫ్రూట్స్ని తినవచ్చు. ఎక్కువైపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోసం పడేస్తే అయ్యే బోల్డ్ కాస్తే బోల్డ్ కొన్ని ఏది నచ్చితే తినే, ఇదే తినబోతే ఇంకోటి తెంపుకొని ఇంకోటి తెంపుకొని కూర్చొని తినొచ్చు. అంత హ్యాపీ లైఫ్ అన్నమాట వాళ్ళకి. కొంతమందికి బాగా డబ్బున్నా నాకు ఏ ఇబ్బంది లేదు బ్రదర్, ఉద్యోగం చేయవసరం లేదు, కూర్చొని తింటే కూడా తరిగిపోని ఆశిస్తుంది మా నాన్న అంత సంపాదించాడు కానీ పెళ్లి కావట్లేదు బ్రదర్ అని బాధ ఉంటుంది. ఆదాముకి ఆ ప్రాబ్లం కూడా లేదు తెలుసా. ఆదాముకి శారీరక సుఖం ఆదాముకి కానీ అవ్వకు కానీ సమృద్ధిగా ఉంది. సమృద్ధిగా ఇక్కడ ఒక మాట చెప్తాను, కొంతమంది పాస్టర్లు దీన్ని ఒప్పుకోరు. దేనికి ఒప్పుకోరు అంటే ఆదామవ్వలు పాపము చేయకు మునుపు వాళ్ళు శారీరకంగా సెక్స్ చేయలేదు అని చెప్తారన్నమాట. ఎందుకు అలా చెబుతారు అంటే, ఆదికాండం 4:1 మీరు చదివితే అక్కడ ఏముంటుంది, ఆదికాండం 4:1 ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా దయవలన నేను ఒక కుమారుడిని సంపాదించుకుంటుని అని అన్నది కదా. అక్కడేముంది, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు. ఆ మాటని స్పెసిఫిక్గా చదివించి హైలైట్ చేసి ఆ మాటని, ఆ పాపము చేసిన తర్వాతే ఆదాముకి తన కెమిస్ట్రీ మొదలైందంట. అవ్వను చూశాక ఈ సెక్స్ చేయాలనే కోరిక కలిగిందంట. అప్పుడే ఈ పాప సంబంధమైన వ్యక్తి మొట్టమొదటిగా పుట్టాడంట. మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి పరిశుద్ధుడా, దుష్టిని సంబంధని లేఖనం చెబుతుంది కదా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆదాము పాపము చేయక మునుపు భార్యతో అసలు సంపర్కమే పెట్టుకోలేదు, సంసార జీవితమే లేదు అనే ప్రసంగాలు ఉన్నాయి. ఇది శుద్ధ తప్పు. దానికి ముందు ఆదాము కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు పాపము చేయటానికి ముందు కూడా చాలా సంతోషంగా శారీరక లైంగిక సంబంధాలు వరకు ఉన్నాయి. ఒకవేళ ఉండకపోతే ఆదాము చేసిన మొట్టమొదటి తప్పు అదే అవుతుంది. ఏదవుతుంది అంటే భార్యను కూడకపోవడం తప్పు అవుతుంది. ఎందుకు? ఆదికాండం 1:1 దేవుడు వారిని ఏమని ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని ఆశీర్వదించాడు కదా. మరి వారు సంతానం కానీ భూమి అంతా నింపబడడానికి దేవుడు వారిని ఆశీర్వదించినా కూడా వీరు సంసార సుఖం చేయలేదనుకో, అప్పుడు అదే మొదటి అతిక్రమం అవుతుంది, ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. అయినా వాళ్ళు ఇలాగ ప్రసంగాలు చేసి కొంతమంది రాంగ్ స్టెప్ వేశారు. చాలా సంతోషంగా ఉన్నారు అంటే శారీరకంగా కూడా వాళ్ళకి చాలా సంతోషం కలిగేది అన్నమాట. మరి ఎందుకు అప్పుడు పిల్లలు పుట్టలేదు? అప్పుడే పిల్లలు పుడితే అందరూ పరిశుద్ధులే పుట్టేవారు కదా, పాపులు పుట్టేవారు కాదు కదా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్తానంటే, మీరు చూడండి లోకంలో
అన్యులకు పెళ్ళైన సంవత్సరానికి పిల్లలు పుట్టేస్తారు కొంతమంది. ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ మందికి పిల్లలు పుట్టరు. నేను చాలామందిని ఇదే చూస్తుంటుంటాను. చాలామంది అన్యులకి తొందరగా పిల్లలు పుడతారు, కానీ ప్రభు నమ్ముకున్న వాళ్ళకి తొందరగా పిల్లలు పుట్టరు. 10 ఏళ్ళకు పుడతారు కొంతమంది, కొంతమందికి 20 ఏళ్ళు అయిపోదు అప్పుడు పుడతారు. చాలా ఇబ్బందులు. చాలామంది పెళ్ళైన కొత్తలు అన్నా పెళ్ళి గురించి ప్రార్థన అడుగుతారు, తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లల కొరకు ప్రార్థన అడుగుతారు కదా. ఇప్పటికి కూడా మన సెల్ గ్రూప్ కొంతమంది వెళ్ళి ఇప్పటికీ పిల్లల పుట్టలో ఉన్నారు. ఫోన్ చేసి అప్పుడే ప్రణా నువ్వు ప్రార్థన చేయన్న సెల్ గ్రూప్లో ప్రేర్ చేపిస్తే కార్యం జరిగిపోద్దని ఒక నమ్మకం మాట. సరే ప్రార్థన చేస్తా లేదమ్ముడు, దేవుడు తన కాలంలో వస్తాడని చెప్తాను. ఏ కారణం చేత ఇప్పుడు దేవుడు గర్భం ఇవ్వటలేదో, దేవుడు కూడా గర్భం ఆదాము హవ్వలకు పాపంలో పడక మునుపు ఇవ్వకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. నేను బైబుల్ స్టడీస్ చెప్పినప్పుడు అందులో చెప్పాను ఆ రీజన్స్ అన్ని. మీరు విన్నారా కదా, బైబుల్ స్టడీస్ వినలేదు కదా. అందులో చెప్పాను దేవుడు ఆదాము హవ్వలను పరీక్షించాలనుకున్నాడు. కొంతకాలము అన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత దేవుడు వారిని పరీక్షకు నిలబెట్టాలనుకున్నాడు. పరీక్షకు నిలబెట్టడం అంటే ఈ పండు తినొద్దు అన్నాడు కదా, ఈ పండు తినొద్దు అన్నది పరీక్ష కాదు వాళ్ళకి. ఎందుకంటే ఆ పండు తినొద్దని చెప్పారు కాబట్టి ఎన్ని చెట్లు ఉన్నా అన్ని చెట్లు ఫలాలు తింటున్నారు, కానీ ఆ పండు జోలికి ఎప్పుడు వాళ్ళు పోలే. కానీ వాళ్ళు పరీక్షించడానికి ఏదేను తోటలోనికి సాతానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. వాడు వచ్చి శోధించినప్పుడు జరిగింది పరీక్షలకి, టెస్ట్ అప్పుడు జరిగింది అన్నమాట. ఆ టెస్ట్లో కనుక వారు పాస్ అయితే పిల్లలు ఇద్దాం అనుకున్నాడు, ఫెయిల్ అయిపోయినా పిల్లలు అప్పుడే ఇద్దాం అనుకున్నాడు. అది దేవుడు చేయాలనుకున్నాడు. అందులో ఫెయిల్ అయిపోయారు కాబట్టి తర్వాత ఆదాము హవ్వను కూడినప్పుడు సంతానం కయ్యి. ఒకవేళ పాస్ అయ్యారు అనుకోండి, ఆదాము హవ్వను కూడినప్పుడు కయ్యును పుట్టేవాడు కాదు, హేబేలే పుట్టేవాడు. దేవునికి స్తోత్రం కలిగినగా, హల్లెలూయా. హేబేలు మొదట పుట్టుండేవాడు, ఎందుకంటే దేవుని ప్రణాళికలో మొట్టమొదట పుట్టవలసిన వాడు హేబేలు, కయ్యును కాదు. నేను ఈ విషయాన్ని కూడా బైబిల్ స్టడీలో చెప్పాను, భూమి మీద పుడుతున్న వాళ్ళందరూ దేవుడు పుట్టిస్తున్న వాళ్ళు కాదు, సైతాను పుట్టిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సైతాను పుట్టిస్తున్న జనాంగమే ఎక్కువ ఉంది, దేవుడు పుట్టిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు ఖచ్చితంగా సువార్త వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు బుర్రలోకి అర్థమైపోతే యేసుని అంగీకరిస్తారు. దేవుడు ప్రణాళికలో లేని వాళ్ళు పుట్టేవాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు. వాడికి సువార్త 100% అర్థమైనా రాడు, వాడికి నచ్చదు యేసు ప్రభు అంటే. వాడికి తెలుసు ఈయన నిజమైన దేవుడు అని, కానీ రాడు. ఎందుకంటే వాడు దేవుని ప్రణాళికలో పుట్టినోడు కాదు. అసలు దేవుని ప్రణాళికలో పుట్టిన వారికే రక్షణ అర్థమవుతుందని బైబిల్ చెబుతుంది, మీకు తెలుసా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 44వ వచనం చూడండి, ఆఖరి వచనం అనుకుంటాను అది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 44వ వచనంలో అపోస్తుల కార్యాలయనా 13:44 48 చదువు, 48 చదువు. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇక్కడ చూడండి, పౌలు ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు, అన్యజనులు ఆ ప్రసంగం విన్నారు. ఆహా, ఎంత గొప్ప ప్రసంగం రా బాబు, నిజంగా ఈ దేవుడు గొప్ప దేవుడు అని ఒప్పుకున్నారన్నమాట. మహిమపరిచిరంటే కదా, కానీ వాళ్ళు రక్షింపబడ్డారా? లేదు. కానీ కిందన ఉన్నారు, కిందన అదే మాటలు, అదే వచనాలు. ఇంకో మాట ఏముంది, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అంటే ముందే నిర్ణయించాడు అన్నమాట కొందరిని. ఆ నిర్ణయించడంలో దేవుడు భూమి మీద పుట్టించాడు. ఇంతమంది నరకానికి పోతారనుకుంటాడు, అసలు పుట్టించడం ఎందుకు ప్రభువా అని దేవుడిని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. పిచ్చోడు అసలు బైబిల్ సరిగ్గా చదువుకొని, నేను పుట్టించడం లేదురా బాబు. ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేశారో సైతాన్ అండర్లోనికి వెళ్ళిపోయారు. అప్పుడు వాడు ప్రేరేపణ బట్టి సంపర్కం జరగటం, పిల్లలు పుట్టడం కూడా జరిగింది. దేవుడు ప్రేరేపణ బట్టి సంసార జీవితం జరగడం, దేవుడు అనుకున్న ప్రణాళికల్లో వాళ్ళు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని ప్రణాళికలో పుట్టినవారు కారు, కొందరే.
వారు ఆల్రెడీ దేవుడు వారిని నిత్య జీవంలో నిర్ణయించేశాడు. ముందు నిర్ణయించిన తర్వాతే వాళ్ళు పుట్టారు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మొత్తం నా జీవితం అంతా నీకు తెలుసాను. చాలామందికి దేవుడు మైండ్లో లేడాడు, కానీ పుట్టేశాడు. భూమి మీద సైతాన్ పుట్టించాడు, మనకు తెలియదు. ఒకే దంపతుల్లో ఒకంటే ఒక భార్యాభర్తకు ఇద్దరు పిల్లలు పుట్టడానికి అందులో ఒకడు దేవుని ప్రణాళికలో పుట్టినవాడు ఉంటాడు, ఒకడు దేవుని ప్రణాళిక అవతల పుట్టినవాడు ఉంటాడు. పాసిబిలిటీ ఉంది. ఏసావు దేవుని ప్రణాళికలో పుట్టాడా? యాకోబు దేవుని ప్రణాళికలో పుట్టాడా? యాకోబు దేవుని ప్రణాళికలో పుట్టాడు. ఏసావు మంచోడా? యాకోబు మంచోడా? ఏసావే మంచోడు, యాకోబు మంచోడు కాదు. కరెక్ట్గా ఆలోచిస్తే మనం చదువుకుంటే ఏసావు చాలా మంచోడు, కానీ అంత చెడ్డోడైన యాకోబు రక్షణ గురించిన అవగాహన ఉంది. ఎంత మంచివాడైనా ఏసావుకి రక్షణ మీద అవగాహన లేదు. జ్యేష్ఠత్వమును గురించిన యాకోబుకున్న అవగాహన ఏసావుకి లేదు, ఎందుకంటే దేవుని ప్రణాళిక అవతలు పుట్టాడు. మీరు ఇంకా బైబిల్ అంతా చదువుకోండి. 8వ అధ్యాయం రోమాపత్రికలో ఎవరినైతే దేవుడు నిర్ణయించాడో వారినే దేవుడు కనికరించాడంట. అది అందుకే పౌలు అంటాడు, కొంతమంది ఉగ్రతా పాత్రలుగా పుట్టారు అని. ఉగ్రతా పాత్ర కంటే అసలు దేవునికి సంబంధం లేదు అది పుట్టడం అని. ఇంకా ఆడికి మీరు ఇప్పుడు మీ రూమ్లో ఒకడు మొత్తం అందరికీ సువార్త చెప్పాల్సిన బాధ్యత మనకి ఇచ్చారు. మనం ఎందుకు సువార్త చెప్తామంటే అందరికీ అందులో దేవుడు ప్రణాళిక ఉన్నాడు. ఆవిడ ఒకడే వస్తాడు. సముద్రంలో వలగేస్తాడు, అన్ని చేపలు వచ్చి పడిపోతాయి. అందులో పడినవి కూడా కొన్ని కణాలు పెట్టుకుని బయటకు పోతాయి, ఎందుకంటే ప్రణాళికలు లేవు చేపలు. అలాగే కొంతమంది లేరు. ఒకవేళ ఆదామవలు పాపములో ఈ టెస్ట్లో కనుక వాళ్ళు విధేయులైతే, వాళ్ళు కనుక సాతాన్ని ఓడించుంటే పుట్టిన ప్రతి ఒక్కడు దేవుని ప్రణాళికలో ఉన్నవాడే పుట్టేవాడు. దాని తర్వాత పుట్టారు కాబట్టి కొంతమంది దేవుని ప్రణాళిక అవతల పుట్టారు. అందులో మొట్టమొదటి పుట్టిన కయ్యూను దేవునికి సంబంధం కాడే కాదు, వాడు దుష్టుని సంబంధి అని క్లారిటీగా బైబిల్లో వ్రాయించారు. ఈ కారణం చేత వాళ్ళు విధేయులు అవ్వాలి. వాళ్ళకి పెట్టిన పరీక్షలో దేవుడు వారు గెలుపును చూడాలని ఆశించి అంతవరకు వారికి సంసార జీవితం ఉన్నా పిల్లలు కలగకుండా దేవుడు నిలిపివేశాడు అన్నమాట. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏదేను తోటలో ఆదాముకున్న జీవితం ఎట్లాంటిదంటే, సమృద్ధి అని ఆహారం ఉంది, కావలసినంతసేపు పడుకోవచ్చు, ప్రతిరోజు సాయంత్రం దేవునితో సంభాషించే ఇంకా గొప్ప ఉన్నతమైన అవకాశం ఉంది ఏదేను తోటలో. ప్రతి చల్లపూట దేవుడు రావటం మాట్లాడటం అంటే ఎంత ఆశీర్వాదకరం అండి. గత 20 ఏళ్ళుగా ఇక్కడికి వస్తున్నాం, ఎప్పుడైనా ఇక్కడికి పక్కన యేసుప్రభు వచ్చి నా కుమారులారా బాగున్నారు అన్నాడు, మనతో అన్నాడా. ఆత్మరూపిగా వస్తాడని నమ్ముతున్నాం అంతే మనం. ఆయన వస్తున్నాడు అది వాస్తవమే, మనం నమ్ముతున్నాం అది వాస్తవమే, కానీ డైరెక్ట్గా సంభాషించాము ఎప్పుడైనా. మరి ఆదామవ్వలు దేవునితో మాట్లాడుతారట, అసలు ఎంత ఇదండి, అసలు ఇంకంతకంటే గొప్ప జీవితం ఇంకేమైనా ఉంటుందా? అంతకంటే గొప్ప సంతోషం ఇంకేమైనా ఉంటుందా? అంటే అందుకే వాళ్ళు కలిగి ఉన్న మహిమ ఉన్నతమైనది. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ, దేవునితో సంపాదిస్తూ, దేవుని అమూల్యమైన మాటలు వింటూ కూడా ఒకరోజు సాతాను మాటలకు లోబడిపోవడం అనేది అది ఘోరమైన పాపమే అవ్వాలి. ఇక ఆదాముకి పాపము చేయకముందు ఉండే జీవితం ఏంటో చెప్తాను, మీరు వినండి శ్రద్ధగా. దేవుడు ఈ భూమిని ఆఖరిలో చేశాడు. ఈ భూమికి ముందే కొన్ని కోట్ల ప్రపంచాలను దేవుడు సృష్టించాడు, భూమిని మాత్రమే ఆఖరిలో చేశాడు. నీకెలా తెలుసు? నీకేమని మోసేకి చూపించాడు చూపించాడా అని అంటే, అంతకంటే గొప్ప విషయం ఏంటంటే బైబిల్. మనం దర్శనముల కంటే గొప్ప విషయం ఏమని చెప్పుకున్నాం గతంలో మనం? బైబిల్ కదా. బైబిల్లో యోబు గ్రంథం 38వ అధ్యాయంలో నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడుంటివి అన్నాడా యోబుకి. అదే 38వ అధ్యాయం 7వ వచనంలో నేను భూమికి మూలరాతిని వేసినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, వారు జయధ్వనులు చేస్తున్నప్పుడు అన్నాడు. అంటే భూమికి పునాది వేస్తున్నప్పటికే దేవదూతలు ఉన్నారు, ఇతర గ్రహ నివాసులు ఉన్నారు, వాళ్ళందరూ అక్కడికి ఆదరయ్యారు.
వాళ్ళు జయధ్వనులు అంటే పాటలు పాడుతున్నారన్నమాట ఈ భూమికి పునాది వేస్తున్నప్పుడు కదా. అంటే అప్పుడు మీరు ఆలోచించండి, ఈ భూమి కంటే ముందు ఇతర ప్రపంచాలు ఉండుంటాయా లేదా? ఉన్నాయి. ఏం అటువంటి దృష్టి ఏం పెట్టుకోకుండా కొద్దిగా మన మాటల మీద పెట్టుకోండి. అంటే భూమికి ముందే ఎన్నో ప్రపంచాలను దేవుడు సృష్టించేశాడు. ఇంకొక అమూల్యమైన విషయం చెప్తాను, మీరు వినండి. ఈ భూమి పునాది వేసినప్పటికీ సాతాను ఒక కేరూపుడు, అప్పటికి వాడు దేవుని దృష్టికి పరిశుద్ధుడే, పాపములో పడిపోయిన వ్యక్తి కాడు. అందుకనే బైబిల్ స్టడీ మెసేజ్ ఒకసారి వినండి అని చెప్తుంది, మొత్తం డీటెయిల్ చెప్పాను అందులో. అప్పటికి వాడు పాపం చేయలేదు. ఈ భూమికి పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అన్నాడా? ఏ నక్షత్రాలు చెప్పండి ఒకసారి. ఉదయ నక్షత్రాలు. ఉదయానికి ఇంకొక పేరేంటి చెప్పండి తెలుగులో? వేకువ. సైతానికి ఉన్న పేరు ఇంకోటి ఏంటి? వేకువ చుక్క అని వేల క్రింద పడితే అన్నాడు కదా. అంటే ఇప్పుడు వాడు కూడా అక్కడ ఉన్నాడా? ఎందుకు ఆడు ఉన్నాడని కరెంట్ గ్యారంటీ ఏంటి? వాడు ఇంట్లో ఉండొచ్చు కదండి అందరూ వచ్చినా కూడా అని మీరు అనొచ్చు. ఉదయ నక్షత్రములు అందరూ అన్నాడు అందుకే అక్కడ. అంటే వాడు కూడా అక్కడ ఉన్నాడు. యేసు ప్రభువు కూడా వేకువ చొక్క అనే పేరుంది ప్రకటన గ్రంథంలో. యేసు ప్రభువు కూడా అక్కడ ఉన్నాడు. ఈ భూమికి పునాది వేసినప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, లూసిఫర్ ఉన్నాడు, ఆ ఉదయ నక్షత్రాలను గెలినటువంటి అందరు దేవదూతలు ఉన్నారు. అప్పుడు భూమికి పునాది వేశారు. ఈ భూమి మీద ఒక యుగం జరిగింది. అది ఎటువంటి జీవులో మనకు తెలియదు. ఈ భూమి మీద కొన్ని యుగాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న యుగం ఆఖరి యుగం అని బైబిల్ చెబుతుంది. యుగముల అంతమందు యేసు ప్రభు ప్రత్యక్షమాయను అన్నాడు కాబట్టి ఇది ప్రస్తుతం జరుగుతున్నది ఆఖరి యుగం. ఈ యుగము తర్వాత ఇంకో యుగం జరగదు దీని మీద. ఈ భూమిని అగ్నిలో పడేస్తారు అన్నాడు ప్రకటన గ్రంథంలో. మీకు సింపుల్గా కథలా చెప్పుకొస్తాను. ఈ భూమికి పునాది వేసినప్పటికీ సాతాను పాపంలో పడిపోలేదు. కానీ ఈ భూమి మీద మానవ జాతి ప్రారంభానికి ముందు వాడు పాపంలో పడిపోయాడు. అసలు వాడు పాపములో పడిపోయి దేవుని దగ్గర నుంచి వాడిని దేవుడు తీసుకొచ్చి పాతాళంలో బంధించినప్పుడే, పాతాళానికి ఇంకొక పేరేంటి చెప్పండి? అగాధము. వాడిని తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడ బంధించాడు? అగాధంలో బంధించినప్పుడే అగాధంలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. వచ్చి అగాధ జలముల చేతి భూమి కప్పబడి ఉందన్నమాట. అది ఆదికాండం మొదటి రెండు వచనాల్లో మనకు కనబడింది. వాడిని ఎగ్జాక్ట్గా అగాధంలోనే బంధించాడని గ్యారంటీ ఏటన్నా అని అంటే, సాతానికి పుట్టిన కుమారుడు ఉన్నాడు కదా, వాడిని కూడా అగాధంలోనే బంధించాడు. అగాధము అంటే పాతాళము. పాతాళం అంటే పాతాళం అనేది డిఫరెంట్. పాతాళంలో అగ్ని ఉంది, ధనవంతుడు అక్కడ కాలటం చూపించాడు. పాతాళములో చీకటి కలిగిన బెలుములు ఉన్నాయి, దేవదూతలను అక్కడ బంధించాడు. పాతాళములో సాతాను రాజ్యం ఉంది, అంటే అక్కడ అగ్ని లేదు, జలములు లేవు, ఏవీ లేవు, చీకటి కాదు. సాతాను పరిపాలించే ఆడి సింహాసనం ఉంది. ఆ సింహాసనంకి ఒక అసెంబ్లీ ఉంది, దెయ్యాల మీటింగ్లు అన్నీ అక్కడే జరుగుతున్నాయి అనే కదా అర్థం. పాతాళంలో ఇంకేముంది? అగాధము జలములలో నీవు కప్పబడి ఉంటివి అన్నాడు కదా ప్రకటన. అంటే అగాధములు ఏమున్నాయి? నీళ్ళు కూడా ఉన్నాయి, అగ్ని ఉంది, నీళ్ళు ఉన్నాయి. ఆ అగాధములో దాన్నే బాటమ్లెస్ పిట్ అని అంటారు. దాని అంటే అడుగు తగలదు అనమాట. ఎంతకైనా పడిపోతుండడం కానీ అడుగు తగలదు దాన్ని. అక్కడ సైతాన్ని బంధించాడు. వాడు కుమారుడిని ఇప్పుడు అక్కడే బంధించున్నాడు. ప్రస్తుతం వాడు అక్కడే ఉన్నాడు. ఇది ప్రకటన గ్రంథం గురించి వింటే మీకు తెలుస్తుంది. వాడిని బంధించినప్పుడే అగాధులున్న నీళ్ళ చేత ఈ భూమి కప్పబడింది. ఇప్పుడు ఈ కథంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ఏదైనా తోటలో ఆదాము హవ్వలను చేసే సమయానికి ఈ ప్రపంచంలో సృష్టిలోని నక్షత్రాలు ఉన్నాయి చూశారు. ఈ ప్రపంచాలన్నింటిలో సగ భాగము అంటే కొంత భాగము అండర్ సైతాన్లోనికి వెళ్ళిపోయింది, కొంత భాగం మాత్రమే దేవునికి చెందింది. వాడు ఒక భూమినే కాదు పాపంలో పడేసింది, కొన్ని వేల ప్రపంచాలని వాడు గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. కొన్ని వేల ప్రపంచాలకి వాడు రాజు అయ్యాడు. అసలు ఒరిజినల్గా మొత్తం ఈ విశ్వంలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఎందుకంటే నక్షత్రముల సంఖ్య ఆయన నియమించెను. నియమించిన దాన్ని ఇలా రౌండప్ చేసుకున్నంటే ఇన్ని ఉండాలి అని డిసైడ్ అయ్యాడు. అన్నీ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేదు.
అంతకంటే తక్కువ కూడా ఉండదు. అన్ని నియమించాడు, దాని అన్నిటికీ పరలోకము నుండి దేవుడు పరిపాలిస్తున్నాడు ప్రపంచాలన్నిటిని. దేవుడేదో ఒక కొండ చేసే ఒక కుమ్మరు కాదు ఆయన. ఎవడైనా ఒక కొండ చేస్తాడు కుమ్మరు అంటారా? కుమ్మరివాడు ఎన్ని కొండలు చేస్తాడు? లెక్కలేనని చేస్తాడు. ఒక షిప్యార్డ్లో ఒక షిప్పే తయారవుద్ది, ఒక కార్ ఫ్యాక్టరీలో ఒక కారే తయారవుద్ది. సృష్టికర్త ఒక భూమే చేసుకొని ఆడుకుంటాడు చిన్న బంతిలా పట్టుకొని. కొన్ని కోట్ల ప్రపంచాలు చేశాడు. ఎందుకు ఆకాశవాసులార స్తుతించుడి అన్నాడు, ఉదయ నక్షత్రములార స్తుతించుడి అని అన్నాడు. ఒక్కొక్క నక్షత్రానికి పేరు పెట్టాడు పిలుచుకోవడానికి, ఒక్కొక్క నక్షత్రానికి నెంబర్ ఇచ్చాడు, వాటి సంఖ్య నియమించను, వాటికి పేర్లు నియమించను అన్నాడు. దేవుడు పలానా దేశానికి పలానా దేశానికి వెళ్ళాలంటే పలానా ఫ్లైట్ ఎక్కితే వెళ్తుందని మనకు తెలుసు, పలానా ఊరు వెళ్ళాలంటే పలానా బస్సు ఎక్కితే వెళ్తుందని తెలుసు. దేవుడి దృష్టిలో కూడా పలానా ప్రపంచానికి పోవాలంటే ఆ ప్రపంచం నెంబర్ అన్నీ కూడా దేవుడి దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు దేవుడు. అక్కడికి ఎవరినైనా దూతను పంపించాలనుకున్నప్పుడు ఆ నెంబర్ చెప్పి అక్కడికి వెళ్ళమంటాడు. అంత విశాలమైనటువంటి విశ్వములు ప్రపంచాలు ఉన్నాయి, దాన్ని పరిపాలిస్తున్న సృష్టికర్తను మనం నమ్ముకున్నాం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మనం నమ్ముకున్న దేవుడు వీధి దేవుడు కాదు, ఒక గ్రామ దేవుడు కాదు, ఒక ప్రపంచాన్ని కాదు, ప్రపంచాలకే దేవుడు, విశ్వ సృష్టికర్త అని. అట్లాంటి గొప్ప దేవుడు మనం నమ్ముకున్నాం. అసలు అక్కడక్కడ ఇక్కడ పూజించి అక్కడ పూజించి అక్కడ పూజించి చివరికి ఎంత గొప్ప దేవుడి దగ్గరకు వచ్చామంటే ఆయన హైట్ ఎంత అని చెప్పలేనంత అనంత మహిమ కలిగిన దేవుడి దగ్గరకు వచ్చి పడిపోయాం మనం. ఇంకెంతకంటే గొప్ప భాగ్యం మనకి ఇంకా భూమి మీద అవసరమే లేదు. అట్లాంటి ఈ ప్రపంచాలన్నిటిలో ఆదాముకి తెలియదు ఆ విషయాలు. ఇప్పుడు మీరు చెప్పండి, రోజు చల్లపూట ఆదాము వచ్చి, ఆదాము ఈరోజు ఏ ఫ్రూట్ తిన్నావయ్యా, ఎలా తిన్నావు, ఆ ఫ్రూట్ ఎలా తినకూడదు, అట్టుకుంటే అలా తినకూడదు, దాన్ని ఇలా తొక్క తీసి తినాలి, ఇలాంటి విషయాలు మాట్లాడతాడు చెప్పండి. ప్రతిరోజు దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి ఏం మాట్లాడి ఉంటాడు, ఏంటి సంగతులు, ఏం ఫ్రూట్ తిన్నది అయ్యి అడగాలి, అంతే, ఏం వండుకున్నారు కూడా అడగడానికి లేదు, ఈరోజు డ్యూటీలో విషయాలు ఏంటి అని అడగడానికి కూడా లేదు అక్కడ. ఇంకా ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడితే ఏం మాట్లాడాలి? ప్రతి చల్లపూట దేవుడు వస్తాడని సంగతి తెలిసి దేవుడితో మాట ఏం మాట్లాడాలి? పోనీ ఆదాము ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మాట్లాడుతూ అడుగుతాడు కదా, దేవా మమ్మల్ని ఇక్కడ పెట్టావు, నువ్వు ఎక్కడున్నావు ఇంతకీ అని అడిగి అడగాలి. పోనీ ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని అంటే అని అడిగి ఉంటాడు లేదా? రోజు ఒక వ్యక్తి మీకు కనబడుతున్నాడు అనుకోండి, సాధారణంగా ట్రైన్లో కనుక ఎవరు రండి మీదని అడిగేస్తాం అంటున్నాము. అలాంటిది రోజు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఆడు ఊరేది అడగవు, నువ్వు ఖచ్చితంగా అడుగుతావు. కొంతమంది పిచ్చి అయితే ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆడు కులం కూడా అడుగుతారు, అదో సరదా కొంతమందికి. మనోడు గారు నువ్వు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇలా మాట్లాడితే చెడ్డారనుకుంటుంది. మన చర్చలో ఆవిడ ఉన్నాడు మాట మాటికి నన్ను నలగంటాడు, మనం మనం ఒకటి బావని అంటుంటాడు, రోజు మీరు అవును వింటాడు పోరావతలకి. మరి దేవుణ్ణి ఆదాము అడుగుంటాడు. అసలు ఆదాము మరీ బుర్రలో గుజ్జులే ఉన్నాడు చెప్పండి. ఆదాము జ్ఞానం ఉంది, పులిని చూసి పులిని పేరు పెట్టాడు, ఏనుగుకి ఒక పేరు పెట్టాడు, మొత్తం జంతువులన్నింటికి పేరు పెట్టాడు అవలేలుగా. మన జాన్మార్కి వాళ్ళ అమ్మాయి పుడితే పేరు పెట్టమని నెల రోజులు పేరు పెట్టన్నా అనివాడు, మా ఆవిడ చెప్పేవాడు పేరు పంపించేది. ఇది ఏదో ఒక నోరు తిరగట్లేదన్నా, ఇంకేదో మంచి పేరు పెట్టాను అనివాడు. ఒక్క పేరు పెట్టడానికే నెల రోజులు పట్టింది. మరి ఆదాము ఎంత జ్ఞానవంతుడు, ఎన్ని పేర్లు పెట్టేసి ఉంటాడు కదా. మరి దేవుడిని అడుగుంటాడా, దేవా నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, రోజు సాయంత్రమే వస్తున్నావు, అసలు ఎక్కడికి వెళ్తావు, అప్పుడు నేను ఎలా పుచ్చానంటే నేను పుట్టించింది నేనే, పోనీ ఆదాము నన్ను ఎలా పుట్టించమని నాకు తెలియదు కదా. కొంతమంది అంటారు కదా, ఒకసారి ఓఫిర్ గారే చెప్పారు, ఎవరు వాళ్ళ చర్చిలో వాళ్ళ అమ్మ నాన్న మ్యారేజ్ డే జరుపుకుంటుంటే ఈ పెళ్లి ఫోటోలు అన్నీ చూసి ఎప్పుడు చేసుకున్నట్టే మీ నాన్న నేను పెళ్లి చేసుకున్నా అన్నట, అంటే ఆ బాబు అడుగుతాడంటే అసలు నేను లేకుండా మీరెందుకు పెళ్లి చేసుకున్నారు, ఒరే పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా నువ్వు పుట్టే దానికి ముందు ఉండవు నువ్వు అన్నాడు. ఒప్పుకోలేదు పిల్లలకు తెలియదా కదా. ఇప్పుడు ఆదాము ఒకవేళ అన్నాడనుకో, నన్ను ఎలా చేసావు అని అంటే అసలు నువ్వు అప్పుడు లేవు కదా, నీకు తెలియదు ఎలా చేసావు, సరే ఒక రోజు వస్తుంది అవ్వని చేసి చూపించాడు ఎలా చేసావంటే, పక్కన గాలం ఉంది కదా నువ్వు పడుకుంటేప్పుడు తీసేశాను అవ్వని చేశాను, నిన్ను మట్టితో చేశాను, ఓహో నేను ఇలా తయారయ్యానా అనైనా మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది అంత ఎలాగుందంటే నువ్వు లేఖనం చూపించు అన్నట్టుంది.
ఇప్పుడు దీనికి వచ్చిన ఆవిడ చూపు పెడతాడు, అంత తెలుగుతో కూడా ఆవిడ ఉంటాడు చెప్పండి. ఖచ్చితంగా ఈ మాటలు మాట్లాడుకొని ఉంటారు ఏదైనా తోటలు. అప్పుడు దేవుడు, నేను సృష్టికర్తని, ఎన్నో ప్రపంచాలు చేశాను, ఆఖరులు ఈ భూమిని చేశాను బాబు, ఈ భూమి మీద కూడా ఆఖరి యుగంలో నిన్ను చేశాను, ఈ యుగానికి నిన్ను రాజుని చేయాలనుకుంటున్నాను, నీవే రాజువే, నీకు పుట్టిన వాళ్ళందరికీ నీ వేలు అని చెప్పాడు దేవుడు, ఆశీర్వదించాడు. అంటే మేము భార్యభర్తలుగా సంపర్కం చేసుకునేటప్పుడు పిల్లలు పుడతారని కూడా ఆదాముకి తెలుసు. ఆదాముకి మస్తు నాలెడ్జ్ ఉందన్నమాట చెప్పుకోవాలనుకుంటే. ఇంకా ఆదాముకి వేరే ప్రపంచాలు ఉన్నాయని కూడా తెలుసు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఓ పాయింట్ చెప్తాను. ఆదాము హవ్వ పండు తిన్న తర్వాత, దేవునికి విరోధులైన తర్వాత, దేవుని దృష్టికి వాళ్ళు పాపులైన తర్వాత, ఆదాము భయపడ్డాడంట. ఏ విషయంలో భయపడ్డాడు? ఇప్పుడు మీరు బైబిల్ తెరిచి చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము. ముప్పై మూడో వచనం చదువుదాం, 33-34. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు అన్నాడు. యోబు ఏమంటున్నాడు చెప్పండి. ఇక్కడ యోబు, ఆదాము పాపం చేశాడు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు భయపడియు అన్నాడు. అంటే ఆదాము కూడా దేనికి భయపడ్డాడు? పాపం చేసినప్పుడు మహాసమూహమునకు భయపడ్డాడు, కుటుంబాలకు భయపడ్డాడు. ఈ ప్రపంచాలన్నీ కూడా దేవుని కుటుంబాలంట. ఎవరిని బట్టి కుటుంబాలని పిలువబడుతుందో ఆయన ఎదుట నేను మోకాలేసి ప్రార్థించుచున్నాను అన్నాడు అపోస్తుడైన పౌలు. ఆయన ఎదుట నేను మోకాళ్ళను ఉండి ప్రార్థన చేశాను అన్నాడు అపోస్తుడైన పౌలు. ఈ ప్రపంచాలన్నీ దేవుని కుటుంబాలు. వీటన్నిటికి ఆదాం భయపడ్డాడంట. పాపం చేయగానే అంటే ఆదాం భయపడ్డాడు, వాళ్ళకి ఎందుకు భయపడ్డాడు? ఇక్కడే మీకు పాయింట్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఏదైనా తోటలో ఆదాములు, ఆదాము హవ్వలు ఇద్దరు కూడా వాళ్ళకి నచ్చిన ఫలాలు తినడం, కంటినండి నిద్రపోవటం, శారీరక సుఖము, దేవునితో మాట్లాడటం, ఇంతవరకు ఇవే చెప్పుకున్నాం. ఇంతకు మించిది ఇంకా విషయాలు ఏంటంటే, ఏదైనా తోటలోనికి ఆదాము హవ్వల దగ్గరికి దేవుడు వచ్చేటప్పుడు, దేవుడు ఆదాము మాట్లాడుకునేటప్పుడు ఎన్నో ప్రపంచాలు ఉంటే, మరి నేను ఎప్పుడూ చూడలేదు ప్రభు అని అడుగుంటాడు, అడిగి ఉండాలి. అడుగుంటే దేవుడు చూపించుంటాడు లేదా? ఉన్నాయి కానీ ఇప్పుడు చూడకూడదు, నువ్వు నీకు వయసు రాలేదు అని అని అండి. అది పెద్ద విచిత్రం కాదు, చూపించుంటాడు లేదా? ఇప్పుడు చూపించుండడానికి ఆదాము హవ్వల్ని అక్కడికి ఎలా తీసుకెళ్ళుంటారు, ఎలా తీసుకెళ్ళుంటాడు చెప్పండి. కాస్త ఆలోచించండి, బైబిల్ జ్ఞానం పెట్టే బైబిల్ వచనాలని జ్ఞాపకం చేసుకోండి. ఎలా తీసుకెళ్ళి ఉంటాడు? అగ్ని రథాలు వెళ్ళి ఉండొచ్చు కదా. ఏలియన్ తీసుకెళ్ళాడా? హానోకుని తీసుకెళ్ళిపోయాడా? హానోకుని తీసుకెళ్ళిపోయిన సంగతి అగ్ని రథంలో వెళ్ళినట్టు మనకు తెలియదు, కానీ ఏలియన్ తీసుకెళ్ళేటప్పుడు కనబడింది కదా, పాయింటా కదా. కొన్ని అగ్ని రథం ఏదో ఒకటే ఉందా? మనకంటే ఒక కారు ఉంటుంది, రెండు కార్లు అంటే బాగా డబ్బు ఉండుకుంటుంది. దేవుడికి ఒక అగ్ని రథం ఉంటుందా చెప్పండి పాపం? ఆయన శ్రీమంతుడైన దేవుడు, అగ్ని రథములే ఉన్నాయి. అగ్ని రథము ఒకటే ఎందుకు వచ్చిందంటే, ఏలియా దగ్గరికి ఉన్నది ఒకటే, కానీ అగ్ని రథాలను పంపించాడు ఏలీసాకి. అగ్ని రథములను అగ్ని గుర్రములు అన్నాడు. గుర్రాలు కూడా అగ్నే, అవి మామూలు గుర్రాలు కాదు. ఇక్కడున్న గుర్రాలకి గట్టి పొడిస్తే బ్లడ్ వచ్చి చచ్చిపోతుంది. అసలు ఆ దేవుడి దగ్గర ఉన్న గుర్రాలకి అసలు పొడ్డం కదా, అగ్నికి తట్టుకొని చచ్చిపోతారు. అగ్ని రథాలే ఉన్నాయి ఆయన దగ్గర. అలాగే ఒకసారి దేవుడు వచ్చాడు. దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు యెహెజ్కేల్ గ్రంథం 1వ అధ్యాయంలో చక్రములలో చక్రములు ఉన్నట్లుగా ఉన్నవంట అలాంటి వెహికల్ మీద వచ్చాడు. చక్రము అన్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి, చెప్పండి. ఇప్పుడు హెలికాప్టర్కి చక్రాలు ఉంటాయా? ఉండవు. ఎరోప్లేన్కి ఉంటాయి. ఎందుకుంటే ఎరోప్లేన్కి ల్యాండ్ అయ్యేటప్పుడు యూజ్ అవుతాయి, హెలికాప్టర్కి అవసరం లేదు. ఇప్పుడు చక్రాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? అప్పుడు మీరు చెప్పండి. రోడ్డు ఉంది పరలోకంలో, బంగారు వీధులు అన్నారు బైబిల్లో.
మన్లాంటి తార్ రోడ్డు అనుకోకండి. ఒకసారి లాల్ రాజేష్ శర్మ అని మన కంపెనీ మా కంపెనీలో పనిచేసే ట్యాక్సీలు వెళ్తానా, పరలోకంలో ట్యాక్సీలు ఉంటాయంట అన్న. ఏ రాక డ్రైవర్కి వెళ్ళిపోతాడు మా కంపెనీ డ్రైవర్, నేను అక్కడ డ్రైవర్కి వెళ్ళిపోతావా అని అడిగారు. అడితే ఊరికండి నన్ను జోకులేదు, అసలు ఉంటాయన్న, అంటే పరలోకం కూడా ఇలాగే ఉంటుంది అంటావా అని అంటే, బాబు పరలోకంలో ల్యాండ్ తగులుతుంది, సినిమాల్లో చూపించడం అంత పొగలో తిరగం మనమేమి, అది సినిమా అది, పొగలో నారదుడు రావటం, పొగ కిందన ల్యాండ్ ఏం కనబడదు, కనబడకుండా కిందన పొగ పెట్టేసి మూవీ తీస్తారు, అది మూవీ అది. ఇక్కడ ల్యాండ్ ఉంది చాలా డిఫరెంట్, అసలు దేవుడు సృష్టి, అసలు పరలోకం అనేది ఇంకా అది అద్భుతమైన ప్రదేశం, కొన్ని కోట్ల సంవత్సరాలైనా బోరు కొట్టని ప్రదేశం. సింగపూర్ వచ్చి మనకు సింగపూరే బోరు కొట్టట్లేదు ఇప్పుడు, అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటుంటాను ఎక్కడైనా, ఒక ఇవంత కనబడితే మనకు ఫోటో కదా. అలాంటిది ఆదాం అవ్వలు ఎన్నోసార్లు ఆ ప్రపంచాలను చూపించాడు. మీకు ఒక విషయం చెప్పనా, సాతాను అవ్వ, సాతానికి అవ్వెవరో తెలుసు, అవ్వకు కూడా సాతాన్ ఎవరో తెలిసే ఉండాలి, లేకపోతే డైరెక్ట్గా సైతాన్ వచ్చి మాట్లాడచ్చు కదా, వాడు పాములో దూరం ఎందుకు వచ్చాడు అంటే, ఏదైనా తోటలో వారు పాపము చేయక మునుపు ఆదాము అవ్వలకి ఇతర ప్రపంచాలకు వెళ్ళే అనుభవం ఉంది, ఇతర ప్రపంచవాసులు అప్పుడప్పుడు ఆదాము దగ్గరకు వచ్చి పలకరించేది కూడా ఉంది. ఆదాముకి చాలా సంగతులు తెలుసు, అందుకే ఆదాము ఉన్నది మహిమ అన్నమాట. అది మామూలుగా చప్పటి జీవితం కాదు, ఏదో ఆ ఫ్రూట్లు తినేది బ్రతికేసి భార్యతో సంసారం చేసుకొని నిద్ర వస్తే పడుకుండిపోయే చొప్ప జీవితం కాదు. అలాంటి జీవితానికి ఇదేం జీవితారా, తింటున్నాం పడుకుంటున్నాం లేస్తున్నాం అంత, ఇంకేముంది మనకి అనుకుంటాం దానికైనా సరే కదా. ఆదాముకి ఎట్లాంటి జీవితం అంటే, దేవునితో మాట్లాడేవాడు, దేవుని సృష్టిలో చూసేవాడు, ఎక్కడికైనా సరదాగా వెళ్ళాలంటే వెళ్ళటం, అన్నీ ఉన్నాయి ఆదాముకి. ఆయన పాపం చేసిన తర్వాత ఆ ఇతర గ్రహాంతరవాసులు వచ్చి భూమి మీదకి ఆదామును చూస్తే ఏమని అనుకుంటారేమో, నా పాపమును తన రొమ్ములో దాచుకున్నాడంట, దేవుణ్ణి చూడలేకపోయాడంట ఆదాము, దాక్కుండిపోయాడంట. అంటే ఎంత మహిమ కదా అది. ఇంతకీ నేను వచ్చిన ఏం చదివించాను, ఎక్కడికి వెళ్ళాను చెప్పండి మీరు, ఆదాము ఎందుకు మోసపోలేదు, ఎందుకు మోసపోలేదో చెబుతాను చూడండి. దాదాపు కొన్ని సంవత్సరాలు ఆదాము అవ్వతో సంసార జీవితం చేశాడు. ప్రతిరోజు అవ్వ తప్ప ఇంక వేరే ఎంటర్టైన్మెంట్ ఏముంది చెప్పండి, వేరే ఎంటర్టైన్మెంట్ అత్తలు మామలు బావలు ఎవరు లేరు ఆదాముకి. అసలు ఆదాము అవ్వలు పాడుకుంటే నాకు నువ్వు నీకు నువ్వు నేను పాటలు కూడా పాడుకోవచ్చు, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఆ పాటలు ఆడిన పాటు చాలా, నీకు ఊరి మీకు వెళ్ళతే సరిగ్గా టైంకి రావు, ఇంకెంతమంది ఉన్నారా అని ఉంటారు కొంతమంది, అంత ఇది కదా. ఆ పండు తింటే పాపులం అయిపోతాం చచ్చిపోతాం అనే సంగతి ఆదాముకి తెలుసు, కానీ స్త్రీ మోసపరచబోయింది, మోసపోయింది. స్త్రీ ఎలా మోసపోయింది ఇవన్నీ మనం నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా చెప్పుకుందాం. స్త్రీ మోసపోయి ఆ పళ్ళు తిన్నప్పుడు ఆ పన్ను ఫలాలు తీసుకొచ్చి ఆదాము దగ్గరికి రాగానే ఆదాము దాన్ని రెండు విధాలుగా ఆలోచిద్దాం. ఆదాము ఆ పండ్లు ఎంత పనిచేసావు అసలు, నువ్వు తింటే తిన్నావు నేను తిన్ను అన్నాడు అనుకో. తర్వాత నెక్స్ట్ డే దేవుడు వచ్చేసరికి ఆదామును దేవుడు మరణపాత్రిక చేస్తాడు, ఆదాము ఆ హవ్వ నరకపాత్ర అవుతుంది, ఆదాము మాత్రం పరిశుద్ధుడిగానే ఉంటాడు. అది ఆలోచించాడు ఆదాము. ఆలోచిస్తే ఆదాముకి అది ఎంత బాధ తెలుసు, హవ్వ నదులు ఉండటం నరకం అన్నమాట. పెళ్ళి అయినా రెండు రోజులు ఉంటావు, రెండు రోజులు అవుతుంది పెళ్ళి అయ్యి, నువ్వు సింగపూర్ వస్తే నా మేడి చేస్తుంది, వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకొని మాట్లాడ వదలవు, అదో బాధ మనకి మనకే. మరి అలాంటిది దగ్గర దగ్గర కొన్ని చాలా సంవత్సరాలు అవ్వతో ఉన్నాడు కదా, ఒకసారికి అవ్వలేని జీవితం అంటే ఆదాముకి అదే పెద్ద నరకం. ఇప్పుడు ఆదాం ఏం చేయాలి మీరు ఆలోచించండి, ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోయిగో నా భార్య నేర్కోమని చెప్పి ఆమె ఇలా చేసింది, అందుకే నేను ఆమె సంసారం చేయట్లేదు, ఆమె పట్టించుకోవట్లేదు, నువ్వు వచ్చేంతకు వెయిట్ చేస్తాను, నువ్వే మాకు తీర్పు తీర్చంటే దేవుడు ఏం చేస్తాడంటే ఈ అవ్వను నరకాన్ని పంపిస్తాడు, పక్కటేమో పక్కన ఇంకో పక్కన ఖననం చేసి ఇంకో అవ్వను తయారు చేస్తాడు. ఈ అవ్వకు విమోచన ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఇందాక నేను ఒక వచనం చదివించా, ఏం చదివించాను చెప్పనా, అపోస్తుల కార్యాలు 13:48
నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. దేవుడు నిర్ణయంలో పుట్టిన వారందరికీ ఖచ్చితంగా రక్షణ దొరుకుతుంది. మరి హవ్వ దేవుడి ప్రణాళికల ప్రకారం పుట్టిందా, సైతాన్ ప్రణాళిక ప్రకారం పుట్టిందా చెప్పండి. అది ఆదాము ఆలోచించాడు. హవ్వ కొరకు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, తన ప్రాణం నర్పించి విమోచిస్తాడు. కానీ హవ్వ నాకు దూరం అయిపోతుంది, అదేదో నేను అవ్వను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను కూడా ఆ పండు తింటే మా ఇద్దరు కొరకు దేవుడు తన విమోచన కార్యాన్ని జరిగిస్తాడు అని హవ్వ మీద ప్రేమతో తిన్నాడు. కానీ ఆదాము మోసపోలేదు, అది లేఖనం చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? అలాగూ ఆదాము హవ్వ ప్రేమలో పడిపోయి హవ్వ తెచ్చిన ఫలాలు తింటాడని దేవుడికి ముందే తెలుసు. దేవుడికి ముందే తెలుసు కాబట్టి అసలు ఆదామును చేసినప్పుడే ఆదామును ఎవరికి పోలికగా చేశాడు? ఇప్పుడు మీరు చదవండి రోమీలకు రాసిన పత్రిక 5:14. రోమీలకు రాసిన పత్రిక 5:14 చదవండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపం చేయని వారి మీద కూడా ఆదా మొదలుకొని మోసే వరకు మరణం వేలను. 12 అది చూడవు తమ్ముడు. కాదు రోమీలకు రాసిన పత్రిక 5:14 అయినా చదివావు. కరెక్ట్ వచ్చిన అయితే అది కాదు. 5 రాబోవానికి గుర్తై ఉండెను అని ఉందా? 14 ఆఖరిలో ఉంది, పూర్తిగా చదవలేదు మీరు. ఆదాము రాబోవానికి ఆదాము ఎవరికి గుర్తై ఉన్నాడు? రాబోవు వారు ఎవరు? రాబోవు ఒక ఆయనకి ఆదాము గుర్తంట, యేసు ప్రభు కదా. అంటే యేసు ప్రభువుని మైండ్లో పెట్టుకుని ఆదాముని చేశాడనమాట. ఇప్పుడు షాప్కి వెళ్ళాం, నిన్న చెప్పులు కొన్నాం, శ్రేష్టాన్ని తీసుకెళ్ళి కొన్నాం, సైజు శ్రేష్ట రాలేదనుకో, అప్పుడు నేను చెప్పులు ఏం చేస్తాను? శ్రేష్టాన్ని మైండ్లో పెట్టుకొని ఆ సైజు కొంటాను లేదా కదా. అలాగే రాబోతున్న క్రీస్తుకు సాదృశ్యంగా ఈ ఆదాము ఉన్నాడు కాబట్టి ఈ ఆదాముని క్రీస్తుకు ముంగుర్తు కాబట్టి ఆదాముని డిజైన్ చేశాడు దేవుడు. ఆ డిజైన్ చేసినప్పుడే ఆదాములో ఆ ప్రేమ పెట్టాడు దేవుడు. ఏ ప్రేమ పెట్టాడు? క్రీస్తు మన మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ పెట్టాడు అన్నమాట. అందుకే హవ్వ కొరకు ఆ పండు తిన్నాడు. యేసు ప్రభు సంగమును హవ్వ కొరకు తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఆయన. ఆదాము ఆ పండ్లు తిని నేను హవ్వతో పాటు పాపిని అయిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. తండ్రితో ఉన్నటువంటి మహిమ కావాలని కూడా అనుకోలేదు ఆయన, విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే హవ్వను ప్రేమించి. అది మనకు తెలియపరచటానికే ఆదాము మోసపోలేదు. ఒక విషయం చెప్తాను చూడండి, ఒకళ్ళిద్దరూ మోసపోయారు అనుకోండి, పూర్వం దేవుడికి అది అవమానం. ఎందుకో తెలుసా? ఇద్దరిని సృష్టించారు, ఇద్దరు కూడా మోసపోయారు అంటారు. ఇప్పుడు ఒకరు మోసపోయారు అనుకోండి, దేవుడు సృష్టించినా ఒకరు ఒకరే మోసపోయారు కానీ ఇంకొకరు మోసపోలేదని ఒక కీర్తి ఉంటుంది. అందుకే ఆదాము మోసపోలేదు అనే మర్మమును పౌలు చేత దేవుడు రాయించు. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపోయింది అని వ్రాయించి. ఇప్పుడు ఇదే డేంజర్ మనకుంది, అది చదువుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2 ఆదాముకు పోలిక యేసు ప్రభు అని చెప్పుకున్నాం, హవ్వకు పోలిక ఇప్పుడు సంఘము కదా. అలాగైతే కొరింథీయులకు రాసిన 2:11 1-3. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా అపవిత్రాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మలను ప్రదానము చేసి తిని. 3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచున్నట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నా.
సంఘమును హెచ్చరిస్తూ పౌలు ఏం చెబుతాడు, హవ్వ మోసపోయినట్లు మీరు మోసపోకుండా అంటే ఇక్కడ హవ్వ ఎవరు చెప్పండి? ఇప్పుడు సంఘము కదా, అంటే ఇప్పుడు పాసిబిలిటీ ఉందన్నమాట. ఏదైనా తోటలో హవ్వ మోసపోవటం ఎందుకు దేవుడికి ఇష్టమైందంటే ఫ్యూచర్లో సంఘము కూడా సాతాను చేతిలో మోసపోయే అవకాశం ఉందని మనకు పాఠ అని చెప్తున్నాడు. అందుకే చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. దీన్ని ఇలా తవ్వుకొని వెళ్ళిపోతే ఆగదు ప్రసంగం కంటిన్యూ. మనం బలవంతంగా ఆపేసుకొని ఆమెను అనుకోవటం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో ప్రసంగం స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా తోటలో ఆనాడు సాతాను ఏ విధంగా హవ్వను మోసంలో పడేశాడు, ఈరోజు సంఘానికి కూడా వాడు మోసం చేస్తున్నాడు. ఏదైనా తోటలోనికి వాడు డైరెక్ట్గా రాలేదు, ఒక సర్పంలో వచ్చాడు. సంఘమును హవ్వ దగ్గరికి వాడు ఎలా వస్తాడు? ఒక అపోస్తుడుగా రావచ్చు, ఒక ప్రవక్తగా రావచ్చు, ఒక బోధకుడుగా రావచ్చు, ఒక సువార్తికుడుగా రావచ్చు. ఆత్మ సంబంధమైన బోధ వాడి దగ్గర ఉంటుంది, శరీర సంబంధమైన బోధ ఉంటుంది. ఎంతైనా పాపం చేసి యేసు రక్తంలో నువ్వు పునీతుడు అయిపోతావు అని డైరెక్టర్గా చెప్తాడు. సొమ్ములు ఎత్తుకొని పోతాడు, పరిశుద్ధత గురించి హెచ్చరించడు. ఎట్లయినను మీరున్న పరిశుద్ధత తొలగిపోనేమో నేను భయపడుతున్నానని పౌలు భయపడ్డాడు. వీళ్ళు భయపడట్లేదు, వీళ్ళు కావాల్సింది అది. పాపంలో పడిపోతారేమో సంఘం అని పౌలు భయం. ఇప్పుడున్న సంఘ కాపురలో కొంతమంది నువ్వు పాపం చేసినా పర్లేదు, వీఆర్ ఫ్రీ, ద గ్రేస్ అపాన్ అస్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత డేంజరస్లో ఉన్నాం మనం. క్రీస్తు ఎప్పుడు మోసపోడు, మోసపోతే మనమే మోసపోవాలి. మోసపోకుడే దేవుడే విక్రింపబడ్డన్న మాట అందుకే రాయించు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకుందాం. బండి వచ్చేసింది, లేదంటే ఇంక చాలా విషయాలు చెప్పుండేవాడిని. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వాధికారివైన మా దేవ, నమ్మకమైన నా ప్రభువా, నీకు వందనాలు. రాత్రికాల సమయంలో ఈ ఆరు బయట ఇదిగో నీ నామమును గణపరచడానికి ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇదిగోనైనా ఒక పక్క మాకు ఈ పోలీస్ కారిడోర్ ఇబ్బంది అయినప్పటికీ నీ మాటలు ప్రకటించడానికి ఏమాత్రం వెనకాడకుండా మాట్లాడడానికి కృప ఇచ్చావు. ఈ సమయం ముందు సాతాను మీద జయమును అనుగ్రహించి మాకు బలమునిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యము మరలా దుష్టుడు ఎత్తుకొని పోకుండున్నట్లుగా నీ గొప్ప కృపను చూపించి సహాయమును చేసి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం. సిలువ రక్తము సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.